ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మార్పులే చూసాం పరిపాలనలో కానివ్వండి లేదంటే ఎమ్మెల్యేలు తీసుకుంటున్న నిర్ణయాల్లో కానివ్వండి అలాగే మంత్రులు అనుసరిస్తున్న విధానాల్లో కానివ్వండి ప్రజాస్వామ్యం అంటే ఎలా ఉండాలి ఒక అంటే ఎలా ఉండాలి అనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో చూసాం అయితే ఇంకా చిన్న చిన్న లోపాలు అక్కడక్కడ కొంతమంది ఎమ్మెల్యేల పనితీరు మీద అసహనం అసంతృప్తి లేకపోలేదు కానీ ఒక ఎమ్మెల్యేని చూస్తే మాత్రం ఖచ్చితంగా బద్దకపు ఎమ్మెల్యేలందరూ బుద్ధి తెచ్చుకొని మేలుకోవాలి అన్నట్టుగా ఉంది ఆయన ప్రజల్లో మమేకమవుతున్న తీరు ప్రజల సమస్యల పరిష్కారానికి ఆయన చేస్తున్న సాహసం ఒక రకంగా ఆయన ఒక కొత్త దారి ఏర్పాటు చేసుకున్నారు ఆయన ఒక రూట్లో వెళ్తున్నారు ఆయన తను అనుకున్నది ప్రజలకు చేయాలనుకున్నది తన నియోజకవర్గ ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అంటే ఎన్నికలకు ముందు చాలామంది చెప్తూ ఉంటారు ఓటర్ మహాశైలని కొంతమంది అంటే ఓటర్ దేవుళ్ళు అని మరికొంతమంది అంటూ ఉంటారు నిజంగా వాళ్ళందరినీ దేవుళ్ళులాగా ఆయన చూసుకుంటున్నారో ఆయన అలా చూసుకుంటున్నారు కాబట్టి ప్రజలందరూ ఆయన్ని దేవుళ్ళ కొలుస్తున్నారో చెప్పలేం కానీ ఒక అద్భుతమైన పరిపాలన ఒక అద్భుతమైన విధానాలు నిర్ణయాలు తీసుకుంటూ ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి గారు అనుసరిస్తున్న తీరు చూస్తూ ఉంటే నిజంగా ప్రతి ఒక్కరూ కూడా శాషన్ మెచ్చుకుంటున్న పరిస్థితి అంతేకాదు సోషల్ మీడియాలో ఆయన చేస్తున్న యాక్టివిటీస్ చూసినప్పుడు కొంతమంది ఇంత చేసి ఇలా చూపించుకోవాలా ఈ పబ్లిసిటీ అవసరమా అని ప్రశ్నించే వాళ్ళు కూడా లేకపోయలేదు అలాంటి వాళ్ళకి కింద కామెంట్స్లోనే సమాధానం కనిపిస్తోంది ఖచ్చితంగా అటువంటి ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు అనేది మిగిలిన అందరి ఎమ్మెల్యేలకి తెలిసినప్పుడే ఎవరైతే బద్దక ఎమ్మెల్యేలు ఉంటారో నియోజకవర్గంలో కనీసం తిరగని వాళ్ళు నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో లేని వాళ్ళు నియోజకవర్గంలో ఉండకుండా పక్క రాష్ట్రాల్లో వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్ళు అటువంటి వాళ్ళందరూ కూడా ఇటువంటి వీడియోలు చూసి బుద్ధు తెచ్చుకోవాలి అన్నట్టుగా ఉంది ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి గారు ప్రజలకి అందిస్తున్న పరిపాలన చూస్తూ ఉంటే తాజాగా ఇళ్ల స్థలాల విషయంలో కానివ్వండి ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ విషయంలో కానివ్వండి నిత్యం ఆయన పొద్దున్న లేస్తే ఉదయం లేవగానే ఆయన మొట్టమొదటి చేసే పని గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ ప్రజల్లోకి వెళ్ళిపోవడం ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రోజు అక్కడ ప్రజల సమస్యలు ఆయన నేరుగా వెళ్ళి తెలుసుకుంటారు మళ్ళీ అవి పరిష్కారం అయిన లేదో కూడా ఆయనే వెళ్ళి చూస్తారు ఆయన వెంట ఎంఆర్ఓ కానివ్వండి ఎండిఓ కానివ్వండి వాలంటీర్ కానివ్వండి ఏఎన్ఎం కానివ్వండి మొత్తం ప్రతి సిబ్బంది కూడా ఒక సమస్య వచ్చింది అంటే ఇమీడియట్గా తక్షణమే పరిష్కారం ఆయన వెంటే ఉంటుంది రేపు చూస్తాను మాపు చూస్తాను ఓకే ఈ అర్జీ ఇచ్చేసి వెళ్ళిపోండి తర్వాత రండి ఇట్లాంటి సమాధానాలు ఆయన దగ్గర రావట్లేదు ఒక సమస్య అది పరిష్కారం కావాలి అంటే ఇమీడియట్గా అయిపోవాలి అంతే పెండింగ్లో పెట్టడం తర్వాత చూడడం ఏదో అందరికి హాయ్ చెప్పి బాయ్ చెప్పేసి నాలుగు ఫోటోలకి ఫోజులు ఇచ్చేసి వెళ్ళిపోయే ఎమ్మెల్యే మాత్రం కేతిరెడ్డి కాదు ధర్మవరం ఎమ్మెల్యే కాదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇటువంటి ఎమ్మెల్యేలు మా నియోజకవర్గంలో ఉండాలి అంటే మా నియోజకవర్గానికి కూడా ఇటువంటి ఎమ్మెల్యేలే కావాలి అనేవాళ్ళు కోకొల్లలుగా కనిపిస్తున్నారు ఆయన వీడియోల కింద కామెంట్లు చూస్తూ ఉంటాయి అంతేకాదు మా నియోజకవర్గంలో నిద్రపోతున్న ఎమ్మెల్యేని లేపి ఈ వీడియో చూపించండి ఆయన కూడా ఇలా మారితే మా నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది అనే వాళ్ళు కూడా కుప్పలు తెప్పలుగా కనిపిస్తున్నారు ఆయన సోషల్ మీడియాలో ఆయన వీడియో వీడియోల కింద కామెంట్లు చూస్తూ ఉంటాయి సో మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి ఎమ్మెల్యేల సంఖ్య పెరిగితే ప్రతి ఎమ్మెల్యేలో మార్పు వస్తే ప్రజా సుపరిపాలనే లక్ష్యంగా ప్రజల సమస్యల పరిష్కార పరిష్కారాన్ని ఇమీడియట్గా అంటే ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని ఏదో నేనున్నాననేదో ఒక మాట వరుసగా చెప్పేయకుండా దాన్ని ఇమీడియట్గా పరిష్కరించగలిగే నాయకుడు ప్రతి నియోజకవర్గంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు మరింత మంచి పేరు వస్తుంది అనేది ప్రజల అభిప్రాయం అంతేకాకుండా ఇంకా పది కాలాల పాటు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా కొనసాగుతారు ఇటువంటి ఎమ్మెల్యేలు ఉంటే అందుకు నిదర్శనమే కేతిరెడ్డి అనేది మొత్తానికి యావత్ ఆంధ్రప్రదేశ్ ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి గారికి శాల్యూట్ కొడుతోంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి